వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ప్రెగ్నెన్సీ టైంలో 9వ నెలలో భర్తతో కలయిక అనేది మంచిదేనా అని కొంతమందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. వీళ్ళ డౌట్ని అయితే ఇవాళ క్లారిఫై చేద్దాం. వీళ్ళకైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నేను ఆల్రెడీ వీటి గురించి కూడా కొన్ని వీడియోస్ షేర్ చేశాను. సో ఏంటంటే మనకి 9 మంత్స్లో కూడా కలయిక అనేది మంచిదేనా, సో దీనివల్ల నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుందా అని అడుగుతున్నారనమాట. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమెస్టర్ నుంచి కూడా కలయిక అనేది మంచిదే. కాకపోతే ఏంటంటే మదర్కి కానీ బేబీకి కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు కలయిక అయితే మంచిది. అంటే తల్లిలో ప్లజెంటా ప్రీవియా, అంటే ప్లజెంటా అనేది క్రింది వైపు గర్భాశయ ముఖ ద్వారం వైపు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం కలయికకి దూరంగా ఉండాలి. అలాగే కొంతమందికి సర్విక్స్ స్టిచ్చెస్ పడుతూ ఉంటాయి, సో వీళ్ళు కూడా కలయికకి దూరంగా ఉండాలి. అలాగే ఉమ్మనీరు లెవెల్స్ అనేవి కొంతమందికి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి, సో ఇట్లాంటి వాళ్ళు కూడా కలయికకి దూరంగా ఉండాలి. వీళ్ళు రెస్ట్లో ఉండాలన్నమాట, సో ఇట్లాంటివి చేయొద్దు. సో లేదు బేబీకి ఇంకేమైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కలయికకి కొంచెం దూరంగా ఉండాలి. లేదు మదర్కి అండ్ బేబీకి ఇద్దరు బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు డెఫినెట్లీ మీరు 3వ నెల తర్వాత అంటే 4వ నెల నుంచి కలయిక అనేది జరపవచ్చు. అయితే 9వ నెలలో కూడా కలయిక అనేది జరుపుకోవచ్చు. నేను చెప్పినట్టు హెల్త్ ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు జరుపుకోవచ్చు. అదైనా కూడా ఒకవేళ మీ యొక్క వైఫ్ యొక్క ఇష్టంతోనే మీరు కలయిక జరపాలి, ఎందుకంటే 9 మంత్స్ అంటే అప్పటికి బేబీ బంప్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. సో దానివల్ల ఆమె కొంచెం ఫీలింగ్స్ అనేవి చాలా వేరుగా ఉంటాయి అన్నమాట, చాలా ఇరిటేట్గా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం బ్రీతింగ్ దగ్గర ఇబ్బంది అవ్వడం, చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి, పడుకునేటప్పుడు ఇబ్బంది రావడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో తన మూడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా దాన్ని బట్టి మీరు కలయిక అనేది చేయాలి. ఆమె మీకు సపోర్ట్ చేస్తే చేయండి, లేదు ఇబ్బందిగా ఉంది అంటే వదిలేయండి, అంత రిస్క్ అయితే వద్దు. నాకు తెలిసి 9 మంత్స్లో చేయకపోవడమే బెటర్, అది కొంచెం రిస్క్తో కూడుకున్న పని కాబట్టి 9 మంత్స్లో అవాయిడ్ చేయండి. 8 మంత్స్ స్టార్టింగ్ 2 వీక్స్ వరకు అయితే ఓకే. బేబీ సెఫాలిక్ వచ్చేసింది అనుకున్నప్పుడు మీరు ఆ కలయిక అనేది చేయకపోవడమే బెటర్ అన్నమాట. సో నార్మల్గా అయితే మనకి కలయిక అనేది 9 నెలల్లో జరిపినా 8 నెలల్లో జరిపినా మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. సో బెటర్, బట్ మరి ఆమెకి ఇబ్బంది కలిగించే చర్యలు అయితే చేయకపోవడమే బెటర్. సో మీ వైఫ్ ఇబ్బంది పడుతుంది అనుకుంటే మానేయడమే బెటర్, లేదు బాగానే ఉంది సపోర్ట్ చేస్తుంది అనుకుంటే ఓకే. బట్ అదైనా కూడా రెగ్యులర్గా కాదు, వీక్లో 1-2 అంతకుమించి ఎక్కువ చేయకూడదు. అది కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తూ, అంటే బేబీ యొక్క పొట్ట పైన ప్రెజర్ అనేది తీసుకురాకుండా, బేబీ పైన ఎలాంటి ప్రెజర్ లేకుండా చేయడం మంచిదన్నమాట. సో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా, ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.